తగ్గలేదు. మళ్ళీ స్నాక్స్ తెమ్మంటే ఎంత తింటారు అని అరుస్తారు. మనమే వెళ్ళి తెచ్చుకుంటే బెటర్. అరుంధతి, కాంతం, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అందుకే ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. ఏంటో, ఒకే కాలనీలో ఉన్నామని మాటే గాని కలిసి కూర్చొని నాలుగు మాటలు మాట్లాడుకునే టైమే ఉండడం లేదు. రావే, కూర్చో. అవునే, ఇంట్లో కోడల్ని పెట్టుకుని నువ్వు పనిచేస్తున్నావు? పేరుకే కోడలే. ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ నేనే చూసుకోవాలి. కబుర్లు చెప్పడానికి ఖాళీ ఎక్కడ చెప్పు. ఇదేం విడ్డూరమే, కొడుకు మీద ప్రేమతో భరించక తప్పదు కదే. అత్తగారంటే ఎలా ఉండాలి? చుక్కలు చుక్కలు చూపించాలి కోడలికి. చుక్కలంటే గుర్తొచ్చింది, మొన్న పక్కింటి పులిహార సీరియల్లో హీరోయిన్ అత్తగారు చిన్న చుక్కలు చీర కట్టింది, చూసావా? అది చూసే అనుకుంటా. ఎదురింటి ఎండుమిరపకాయ సీరియల్లో కోడలు పెద్ద చుక్కలు చీర కట్టింది. నేను ఆ సీరియల్ ఫాలో అవడం లేదు కాంతం. అత్తగారు కోడల్ని విషయం పెట్టి చంపుతుందని 4 వారాలు చూసా. నేను అనుకున్నది అవ్వడం లేదని కోపం వచ్చి చూడ్డం మానేశా. అవును, నువ్వు చూసే సీరియల్లో అత్తగారిని కోడలు బయటికి గెంటేసిందా? లేదే, కోడలే అత్తగారిని అష్ట కష్టాలు పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. చెత్తలా ఉంది ట్విస్ట్. ఏ మాట కామాటే, ఆ సీరియల్లో అత్తా కూతుళ్ళు ఇంచుమించు ఒకే ఏజ్ లో ఉన్నట్టుంటారు కదా. ఆ మేకప్ తో మెయింటైన్ చేస్తారు కాబట్టి అలా ఉంటారే. సీరియల్లో లాగానే బయట కూడా మెయింటైన్ చేస్తారా? నిన్న మొన్నటి దాకా నేను కూడా అలాగే మెయింటైన్ చేశా. నేను నా కోడలు పక్క పక్క నడిచి వెళ్తూ ఉంటే అక్కా చెల్లెలు అనుకున్నారు. పెళ్ళై పిల్లలు పుట్టి సంసారాన్ని ఈదడం వల్ల, బండెడు చాకరీ చేయడం వల్ల ఇలా షేప్ అవుట్ అయి ఇప్పుడు ఇలా ఉన్నాను. గాని లేదంటే సెలబ్రిటీ అంటావు. అనడమేంటే, నేను సెలబ్రిటీనే. ఇప్పటికీ నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే కాలేజీ కుర్రాళ్ళు కామెంట్స్ ఆపుతారనుకుంటున్నావా? నేను విన్నానులే, అమ్మమ్మ వచ్చిందిరా అనే కదా. అమ్మమ్మ అంటే అమ్మమ్మ, 60 దాటితే అమ్మమ్మలు అయిపోతామా? హీరోయిన్ రేఖ 60 దాటినా ఇంకా 20లో ఉన్నట్టే ఉంటుంది. అంతెందుకు? మలైక్ అరోరా 40 దాటిందంటే ఎవరైనా నమ్ముతారా? మమ్మీ మమ్మీ, నీకు విషయం చెప్పాలి. కృష్ణ ఏంటి ఇలా అయిపోయాడు? వీడు కృష్ణ కాదే, రాము. అవునే, నీకు ఒక్కడే కదా కొడుకు. నువ్వు అంత డౌట్ గా చూడకు, వీడు నా దత్తపుత్రుడు. చెప్పరా, ఇందాక మెట్రోలో వస్తుంటే పివి సింధు సైనా నెహ్వాల్ మాస్కులు పెట్టుకుని కూర్చున్నారు. జనాలకు గుర్తుపట్టకపోయినా నేను మాత్రం గుర్తుపట్టేశా. వాళ్ళెవర్రా? వాళ్ళు ఎవరా? ఇండియా ఉమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్. ఓ, వాళ్ళా? 60 ఏళ్లు దాటిన లేడీస్ కి స్పెషల్ ఒలింపిక్స్ పెడుతున్నారని మాట్లాడుకుంటుంటే నేను వినేశా. నువ్వు ఆ స్పెషల్ ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయ్యావనుకో, నీ లైఫే మారిపోతుంది. నాకు 60 దాటలేదుగా. ఆధార్ కార్డులో 66 అని ఉంది. వృద్ధాప్య పెన్షన్ కోసం అలా పెట్టానులే. ఓకే మమ్మీ, 60+ వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి పోటీ తక్కువగా ఉంటుంది. నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసి ఇండియాని రిప్రజెంట్ చేస్తే మెడల్ కొట్టుకురాకపోయినా సెలబ్రిటీగా మిగిలిపోతావు. అవునే, నాకంటే మోకాళ్ళ నొప్పులు కుదరదు కానీ నీకేంటి చెప్పు. అంతేనంటావా? అంతే మమ్మీ. మమ్మీ, వైషు జలస్తో చచ్చిపోవాలంటే నేను ఒలింపిక్స్ కి వెళ్ళి తీర్తా. ఇంటి పనంతా నేను చేస్తే తనే చేసినట్టు వాళ్ళ ఫ్రెండ్ ముందు పెద్ద బిల్డప్ ఇస్తోంది. ఎవరక్కా? ఇంకెవరు, మా అత్త. ఆవిడ మాటలు ఎవరు పట్టించుకోరని నీకు తెలుసు కదక్కా. లైట్ తీసుకో. లైట్ తీసుకుంటానులే. ఆవిడ ఎలాగో ఒలింపిక్స్ కు వెళ్లే ప్లాన్ లో ఉంది. ఒలింపిక్స్ చూడ్డానిక? కాదు, ఆడటానికి. ఈ వయసులో ఆవిడేం ఆడుతుంది? 60+ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో ఆడుతుందట. ఆవిడకి ఆలోచన ఎందుకు వచ్చిందో? ఆవిడకి ఎందుకు వస్తుంది? ఆ రామ్ గాడ్ వచ్చి చెప్తే వచ్చింది. రామ్ గాడ్ ఎందుకక్క? రామ్ అనొచ్చు కదా. వాడిని ఇంకా బూతులు తిట్టలేదు, దానికి సంతోషించు. ఇంటి పనులు చేసి విసిగిపోతున్నాను, నాకు రిఫ్రెష్మెంట్ కావాలి. ఏదైనా స్పోర్ట్స్ క్లబ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మంచి ఐడియా అక్క, జాయిన్ అవ్వు. నేను అక్కడ జాయిన్ అయితే ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావు? ఆ రామ్ గారి తో కూర్చుని సొల్లు కబుర్లు చెప్తావా? నాతో పాటు నువ్వు కూడా జాయిన్ అవ్వాలి. మన ఇంటికి దగ్గరలో ఏ స్పోర్ట్స్ క్లబ్ ఉందో ఆన్లైన్ లో చూడు. దానికన్నా ముందు ఏ స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటున్నావో ఫిక్స్ అయితే బెటర్ కదా. కరెక్టే. కరాటే? నో. బాక్సింగ్? నో. బాస్కెట్బాల్? నో. తప్ప అన్ని ఆటలు చెప్పేస్తానక్కా. షటిల్ తప్ప అన్ని చెప్పా. నేను షటిల్ ఆడాలని ముందే ఫిక్స్ అయ్యాను.
ముందే ఫిక్స్ అయితే ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పిన వాటిలో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటాయేమోనని. మమ్మీ మమ్మీ ఏంట్రా చెప్పానా? ఇదిగో చూడు, 60 ఏళ్ల వాళ్ళకి ఒలింపిక్స్ ఓపెన్ చేస్తున్నారని పేపర్లో వేశారు. కరెక్టేరా? పొరపాటున నువ్వు గాని ఆ మెడల్ కొట్టావనుకో, నా లైఫ్ సెట్. నేను మెడల్ కొడితే నీ లైఫ్ ఎలా సెట్ అవుతుందిరా? నీకు మేనేజర్ గా జాయిన్ అయిపోతా. నా మెడల్ మోయడానికా? కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ప్రోగ్రామ్స్ బాధ్యతలు మోయడానికి. ఏంటా నువ్వు అనేది? మరి ఏమనుకుంటున్నావు? అసలు ఒలింపిక్స్ లో మెడల్ కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా అవుతుంది? గవర్నమెంట్ 1000 గజాల స్థలం ఇస్తుంది. బంజారా హిల్స్ లోనా? కాదు, జూబ్లీ హిల్స్ లో. అవునా? హైదరాబాద్ లో 1000 గజాల స్థలం ఎక్కడిస్తే ఏంటి? ఓకే ఓకే, ఇంకేం బెనిఫిట్స్ వస్తాయి? స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పోటా పోటీగా కోట్లలో క్యాష్ రివార్డ్స్. ఆ ఇంకా బ్రాండెడ్ కార్లు, బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ హోదా, యాడ్స్. ఒకటేమిటి, నీ పేరు మీద కాలనీ, నీ పేరు మీద రోడ్డు, నీ పేరు మీద స్టేడియం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గాంధీనగర్ చూసినప్పుడల్లా నా పేరు మీద కూడా ఒక కాలనీ ఉంటే బాగుంటుంది అని అనిపించేదిరా. అందుకే చెప్పేది, ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కొడితే జీవితాంతం కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేయచ్చు. నువ్వు చెప్పింది విన్నాక ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసే బదులు సీరియస్ గా స్పోర్ట్స్ కి ప్రిపేర్ అవడం బెటర్ అని ఫిక్స్ అయిపోయా. అది మమ్మీ, ఇప్పటికి ట్రాక్ లోకి వచ్చావు. నేను రావడం సంగతి పక్కన పెట్టు, ఈ విషయం వైశుకు తెలియనివ్వకు. వై మమ్మీ? అది నాకు పోటీగా వాళ్ళమ్మనో అమ్మమ్మనో దింపుతుంది. అనవసరమైన కాంపిటీషన్ రా. ఆ వైశుకి నేనెందుకు చెప్తాను మమ్మీ? నువ్వు వైశుకి చెప్పవురా, దాన్ని చెల్లికి చెప్తావుగా, అది మొత్తం తీసుకెళ్లి వైశుకి మోసేస్తుంది. సరే, ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు, నేను జానుకు కూడా చెప్పను, సరేనా? ప్రామిస్. గాడ్ ప్రామిస్ మమ్మీ. గాడ్ మీద వద్దు, నీ ఫ్రెండ్ జాను మీద వేసి చెప్పు. సరే, నా గర్ల్ ఫ్రెండ్ జాను మీద ఒట్టు. జను 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 మమ్మీ, నీ టైం ఇంత దరిద్రంగా ఉంటుందని నేను మాత్రం కలగన్నానా? ఐ కాంట్ హెల్ప్ యూ. అక్క అక్క, ఇక నుండి నీ చేతిలో ఉండాల్సింది గరిటె కాదు, స్పూనా కాదు, షటిల్ రాకెట్. దీంతో వంటలు చేస్తారే? వంట చేయడానికి కాదక్క, ఒలింపిక్స్ కు వెళ్ళడానికి. నేను ఒలింపిక్స్ కు వెళ్ళడం ఏంటే? ఈ పేపర్ లో 60+ వాళ్ళకే కాదు, ఈ ఇయర్ నుండి పెళ్లైన ఆడాలకి ప్రత్యేక బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ పెడుతున్నారంట. నువ్వు వెళ్ళాలక్క. నువ్వు సెలెక్ట్ అయి మెడల్ కొడితే ఇంట్లో మీ అత్త ముందు నీ పరువు నిలబడుతుంది, లేదంటే తలదించుకుని బతకాలి. ఏంటే, మా అత్తగారి మీద నాకన్నా నువ్వే కోపంగా ఉన్నా? ఆవిడ నిన్ను తొక్కేయాలని చూస్తుంది. తాను మెడల్ కొట్టి నీ మెడల్ వంచుతానంటుంది. రామ్ ని కూడా ఆవిడ చెప్పు చేతుల్లో పెట్టుకుని నేను పోయినా పర్లేదు అన్నట్టు నా మీద ఒట్లు కూడా వేయించుకుంటుంది. ఇవాల్టి నుంచి నేనింటి పనులు మానేస్తాను. నా లక్ష్యం, నా గెలుపు, నా గమ్యం ఒలింపిక్స్ మెడల్ మీదే ఉంచుతాను. అదక్క, ఈ కసి మెడల్ కొట్టే వరకు మెయింటైన్ చేయి. అమ్మకి కాల్ చేసి మన ఊరి నడిబొట్టున నాకు బ్యానర్స్ కట్టడానికి ప్రిపేర్ అయిపోమని చెప్పు. ఇక్కడ వద్దా, ఇక్కడ మీ బావతో కట్టిస్తా. ఒరే, నేను ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి వచ్చిందంటావా? ఏంటి, నేను షటిల్ ఆడుతుంటే చూడ్డానికి వచ్చారా? చూడ్డానికి వచ్చిన బ్యాచ్ లా కనిపిస్తున్నామా? ఆడడానికి వచ్చిన బ్యాచ్. ఈ వయసులో ఆడి ఏం పొడుస్తారేంటి? ఒలింపిక్స్ కెళ్ళడానికి ప్రాక్టీస్ చేయడానికి వచ్చాం. నీలా కాళ్ళు చేతులు ఆడించడానికి రాలేదు. నేను మాత్రం వంట చేయడానికి వచ్చానా? నేను ఒలింపిక్స్ లో ఆడడానికి వచ్చాను. ఒరే, ఒలింపిక్స్ కి 60+ వాళ్ళు అన్నావు కదరా? అవును మమ్మీ. మరి వైషు ఒలింపిక్స్ కి రెడీ అవుతున్నామంటుందేంట్రా? పెళ్ళైన లేడీస్ కూడా పెడుతున్నారు లేండి. ఎదుటి వాళ్ళ గుసగుసలు వినడంలో ఒలింపిక్స్ పెడితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతావు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఎదుటి వాళ్ళు ఆవలిస్తే వాళ్ళు తిన్న ఆవగింజలు కూడా లెక్క పెట్టే రకం కదా. తిట్టిందా పొగిడిందా? పొగిడినట్టు తిట్టింది. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. నువ్వు కోచింగ్ ఇవ్వు.
దీని షటిల్ బ్యాట్ అంటారు. దోమల బ్యాట్లా ఉందేంట్రా? రేపు షటిల్ కోట్లో కట్టే నెట్ని చూసి చేపలు పట్టే వల అనుకోకండి. అలా ఏం అనుకోలే. నాకు మరీ అంత నాలెడ్జ్ లేదు అనుకోకు. ముందు షటిల్ బ్యాట్కున్న కన్నా లెక్క పెట్టండి. మీ నాలెడ్జ్ ఏంటో తెలిసిపోతుంది. ఆ మాత్రం నాకు లెక్కలు రావనుకున్నావా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉండ్రా. లెక్క తేడా వస్తే మనం విధవలు అయిపోతాం. అబ్బా మమ్మీ, ఆల్రెడీ నిన్ను విధవం చేయడానికి తను షటిల్ బ్యాట్కున్న కన్నాల్ని లెక్క పెట్టమంటుంది. టింగర్ దానిలో నువ్వు లెక్క పెడుతున్నావు. ఆవిడ టింగర్ తనం ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఇంకా చూద్దూ గాని. చెప్పానా, అందుకే నువ్వు నా మాటే విను, తన మాట అస్సలు వినొద్దు. సరేరా, ఇప్పుడు ఏం చేయాలి? తూర్పుకి తిరిగి దండం పెట్టండి. నా మొహం చూడడం కాదు, షటిల్ బ్యాట్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోండి. మాకు ఆ మాత్రం కూడా బ్యాట్ పట్టుకోవడం రాదని తెలియదని అనుకున్నావా? చూసావా జాను, నేను షటిల్ బ్యాట్ ఎలా పట్టుకుంటే ఆవిడ కూడా అలానే పట్టుకుంటుంది. కాపీ క్యాట్. నేను కాపీ క్యాట్ కాదు, మంకీ క్యాప్ కాదు. అయినా నిన్ను కాపీ కొట్టాల్సిన కర్మ నాకేంటి? చూసుకో. ఏంటిది షటిల్ క్రికెట్ కాదు తెలుసురా? వాళ్ళలా పట్టుకుంటే నేను కాపీ కొడుతున్నాను అంటుంది. అంటే అనని, ప్రపంచంలో ఎవరైనా షటిల్ బ్యాట్ ని ఇలానే పట్టుకుని ఆడాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు పట్టుకుని ఆడకూడదు. లేదురా, నేను క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్టే పట్టుకుని షటిల్ ఆడి వీళ్ళకి నేనేంటో చూపిస్తా. అక్క రా, అక్క మనం ప్రాక్టీస్ చేద్దాం. వాళ్ళతో మాట్లాడుతుంటే నీ టైం వేస్ట్ అయిపోతుంది. టూ మినిట్స్ ఉండు జాను, టూ మినిట్స్ ఉండు. వీళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు, ఆ తర్వాత మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. టూ డేస్ లో ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా న్యూడిల్స్ చేయడం అనుకున్నావా? టూ అవర్స్ అయినా ఆపకుండా ఆడతాను. మీరు ఆడతారు కానీ మిమ్మల్ని ఆడించడానికి మనిషి ఉండాలి కదా. కళ్ళ ముందే ఉన్నాడుగా. మాటలెందుకు, ఆడి చూపించండి. ఒరే నువ్వు కాకేయరా. అయ్యో అయ్యో, గట్టిగా తగిలారా? అమ్మా, షటిల్ బ్యాట్ కాబట్టి సరిపోయింది. అదే క్రికెట్ బ్యాట్ అయ్యుంటే ఏంటి పరిస్థితి? తగిలింది క్రికెట్ బ్యాట్ కాదని మీరు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఎందుకు అవడం? ఆవిడ మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఒలింపిక్స్ అయ్యేలోపు నీ సీట్ చిరిగిపోతుంది. నువ్వేం కంగారు పడకరా, ఈసారి బ్యాట్ ఆడేటప్పుడు చేతికి బ్యాట్ కి తాడు కట్టేసుకుంటానే. ఎందుకు? పబ్లిక్ ప్లేస్ లో వాటర్ ఫిల్టర్ దగ్గర స్టీల్ గ్లాస్ కి చైన్ వేసినట్టు చేతికి చైన్ కట్టుకోండి. నువ్వు పదవే, మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఎలాగూ ఈవిడికి ఈ రోజు ప్రాక్టీస్ అయ్యేట్టు లేదు, ప్రశాంతంగా మనం ఆడుకోవచ్చు. పద వెళ్ళండి వెళ్ళండి. బ్యాట్ వచ్చేటప్పుడు కాస్త తప్పుకోవచ్చు కదరా. నీ వల్ల నాకు దెబ్బ తగిలిందని జాలి చూపించడం మానేసి నన్ను తిడతావేంటి మమ్మీ? సిక్సర్. అది తప్పు జాను, సిక్సర్ అనకూడదు. ఇది షటిల్ కదా, షటిల్ కాక్ ప్లీజ్ అనాలి. అత్తయ్య గారు కొంచెం ఏమనుకోకుండా ఆ కాక్ ఇలా ఇస్తారా? ఇస్తాను. కాలు పట్టేసిందిరా. తన కోపమే తన శత్రువు అన్న సామెత ఎగ్జాంపుల్ అడిగావు కదా, అది ఇదే. సర్లే మమ్మీ పద. ఈ వైషు ఏం చేస్తుందో దొంగచాటుగా చూసి మనం కూడా నేర్చుకోవాలి. జాను నీకు తెలుసా, షటిల్ గేమ్ మధ్యలో క్విజ్ రౌండ్ ఉంటుందట. అవునా? వాళ్ళడిగే ప్రశ్నలకి ఎవరు ముందుగా జవాబులు చెప్తే వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఇదేమన్నా క్యాష్ ప్రోగ్రామా? వావ్ ప్రోగ్రామా? క్వశ్చన్స్ అడిగి పాయింట్స్ ఇవ్వడానికి. లేడీస్ కి పెట్టే కొత్త ఒలింపిక్స్ లో రూల్స్ ఇలాగే ఉంటాయి. 60+ లేడీస్, పెళ్ళై పిల్లలున్న వాళ్ళు మరీ ప్రొఫెషనల్ గా ఆడలేరు కదా. అవును, అందుకే ఇలాంటి క్విజ్ పెట్టి కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఆ క్యాష్ ప్రోగ్రామ్ వావ్ ప్రోగ్రామ్ లాగా ఇదేంటి అనుకుంటే వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అలా అయితే ఆ క్విజ్ లో వచ్చే టాపిక్స్ ఏంటో తెలియకుండా ఎలా ప్రిపేర్ అవుతావు? నేనేమైనా అంత పిచ్చిదాన్నా ఏంటే? ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి చెప్పి టాపిక్స్ ఏంటో ముందే కనుక్కున్నా. అవును, ఈ టాపిక్స్ మాత్రం నువ్వు ఎవ్వరికీ చెప్పకు, మళ్ళీ నాకు కాంపిటీషన్ వచ్చేస్తారు. ఇంతకీ ఆ టాపిక్ ఏంటో అడగవే మీ అక్కని.
ఇంతకే ఆ టాపిక్స్ ఏంటక్క షటిల్ కాక్ తయారీకి ఎలాంటి కోడికలు వాడతారు ఓకే ఎలాంటి కోడికలు వాడతారు మగ కోడివి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసింది ఇంకా యూట్యూబ్ లో షటిల్ కాక్ తయారీ చేసే విధానం చూడాలి నాకు తర్వాత గుర్తు చేయి సరే అక్క రిమైండర్ పెట్టుకొని మరీ గుర్తు చేస్తా డన్ ఆ షటిల్ కోర్ట్ లో గేమ్ గెలవడానికి ఎలా మూవ్ అవ్వాలో టెక్నిక్ తెలుసుకున్నాను ఎలా ఇదేంటి షటిల్ కోర్ట్ లో తొక్కుడు బిళ్ళ రింగులు గీసింది అదే మ్యాజిక్ ప్రముఖ షటిల్ కోచ్ జవగర్ శ్రీనాథ్ చెప్పిన టెక్నిక్ ఏంటంటే జవగర్ శ్రీనాథ్ క్రికెట్ ప్లేయర్ కదా క్రికెట్ లో రిటైర్ అయ్యాక షటిల్ కోచ్ అయ్యాడు ఓ ఈ అప్డేట్ మనకి లేదు అందుకే అప్ టు డేట్ అప్డేటెడ్ గా ఉండమనేది షటిల్ ఆడేటప్పుడు మనం తొక్కుడు బిళ్ళ ఆడుతున్నప్పుడు ఎలా కదులుతామో అలా కదిలితే ఈజీగా అవతల వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించేయొచ్చు అవునా ఆ అయితే ఖచ్చితంగా మీ అత్తయ్య గారు ఈ టెక్నిక్ తెలియకపోతే ఒలింపిక్స్ కి సెలెక్ట్ అవ్వలేరన్నమాట తెలిసినా కూడా అవ్వలేరులే ఏ అవును ఎందుకు అవ్వలేదు ఆవిడ మామూలుగానే కదలలేరు ఇంకా తొక్కుడు బిళ్ళ ఆడినట్టు కదలాలి ఎగరాలి అంటే ఎలా అవుతుంది ప్రాక్టీస్ చేస్తే అవ్వొచ్చేమో కదక్క ఎలా ఎగురుతుంది ఎలా ఎగురుతుంది పగలు మన ముందు ఎగరలేదు కదా ఎగిరితే గిగిరితే రాత్రులు నిద్ర మారి గెంతాలి అది ఆవిడ వల్ల ఎక్కడవుతుంది ఏమో సంకల్పం గట్టిదైతే చేయొచ్చేమో ఆవిడ సంకల్పం అంతా తిండి మీదే ఉంటుంది ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నావో అది చేసి చూపిస్తానే ఆవిడ దాక్కుని మన మాటలు వింటుందన్న సంగతి మనకు తెలియదు అనుకుంటా నువ్వు చెప్పినట్టే మీ అత్తగారు వెనక్కి వచ్చి దాక్కుని వింది పిల్లిలా మెల్లగా శబ్దం చేయకుండా వచ్చి విన్నా కూడా ఆవిడ వచ్చినట్టు ఎలా కనిపెట్టగలిగావక్క ఆవిడ సౌండ్ చేయకుండా వచ్చినా ఆవిడ కొట్టుకొచ్చిన 5 రూపాయల అత్తర్ స్మెల్ చూసి చెప్పా నువ్వు సూపర్ అక్క ఇప్పుడు చూడు ఆవిడ రాత్రంతా నిద్రపోకుండా తొక్కుడు బిల్ల ఆడుతూనే ఉంటుంది మమ్మీ చుట్టూ 10 రౌండ్లు పరిగెత్తు నాతో పాటు నువ్వు కూడా పరిగెడతావా నేనెందుకు పరిగెడతాను ఆడేది నువ్వానేనా కోచ్ కోచింగ్ ఇలాగే ఇస్తాడా ఆడేవాళ్ళతో కూడా ఆడతాడు కరెక్టే కానీ ప్రాక్టీస్ చేయడు కోచ్ అంటే నువ్వు చేసి చూపిస్తేనే కోచింగ్ తీసుకునేవాళ్ళు నేర్చుకుంటారు నువ్వు అలా చేయడం లేదంటే నీకు కోచింగ్ ఇవ్వడం తెలియదన్నమాట నాకెందుకు తెలీదు అయితే ఆవిడ గెలవడం నీకు ఇష్టం లేదన్నమాట ఒరే ఇదంతా ఎందుకు నాతో పాటు నువ్వు కూడా 10 రౌండ్లు పరిగెత్తు రారా పాతిక రౌండ్లు పరిగెత్తేవాడే పతకం గెలుస్తాడు 10 రౌండ్లు పరిగెత్తేవాడు పక్కూర్లో కూడా గెలవలేడు చూపిస్తా నేనేంటో మమ్మీ మమ్మీ లేదు నువ్వు రారా మమ్మీ రా మమ్మీ విడు విడు ఎరక్క 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 పోయి ఇరుక్కు 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 పోయే చిటుక్కు చటక్కు లిటుక్కు మే పుటుక్కు జరజరకు అయ్యో కమాన్ కమాన్ అరే కోచ్ ఏంటయ్యా నువ్వు ముందుకు మొగ్గితే ముప్పే ఇటుక్కు మటుక్కు దుడుక్కుమే పుటుక్కు జరజర దుబుక్కుమే పరిగెట్టు పరిగెట్టు మేలే గీడిక మెలికలు పెడితే తేలే తీయక విషమును చిమ్మితే గుంపిడిగా మెడకే చుడితే ఉన్నది కాదని లేనిది కోరితే వాటర్ వాటర్ అంతలా పరిగెత్తి వెంటనే వాటర్ తాగకూడదు అత్తయ్య మీరలా తాగి ఎక్కడ గుండాగి పోతారేమోనని పంపేశాను నువ్వు మా మమ్మీని పరిగెత్తించడం కాకుండా నన్ను కూడా పరిగెత్తిస్తావా చెప్తా నీ పని రే ఇంత ఆయాసంలో నీకు ఆవేశం అవసరం ఏంట్రా అక్క అక్క ఈ సాంగ్ చూడు సైనా నెహ్వాల్ అక్క నువ్వు ఇలానే ప్రాక్టీస్ చేయాలి టాక్ లేకుండా ఇదేం ప్రాక్టీస్ ఇది స్వింగ్ ప్రాక్టీస్ అది టుమ్రి ప్రాక్టీస్ రా ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే ప్రాక్టీస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా మళ్ళీ నా గుండు పగల కొట్టవు కదా కొట్టలేరా నువ్వు ముందు బ్యాట్ ఇవ్వరా Oh
మమ్మీ గేమ్ ఏంటి నువ్వు ఆడిన గేమ్ ఏంటి నువ్వు ఆడమన్నది నేను ఆడింది షటిలేరా మరి తొక్కుడు బిల్ల అన్నట్టు ఆ గెంతడం ఏంటి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టాలి అంటే కొత్త టెక్నిక్ అంటే అలా ఆడాను అది కొత్త టెక్నిక్ అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పరు మేము మాట్లాడుకుంటుంటే దొంగ చాటుగా విని ప్రాక్టీస్ చేసినట్టున్నారు అంటే నేను విన్నది నీకు తెలుసా మీరు దొంగ చాటుగా వింటున్నారని నాకు తెలుసు కానీ మేము కావాలని అలా మాట్లాడుకుంటున్నామని మీకే తెలియదు మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పాను తన మాట వినకు తను చెప్పింది చేయకని ఇప్పుడు చూడేమైందో నడుం విరగొట్టుకున్నాం ఫీల్ అవుక నాన్న ఆవిడ పడుతూ లేస్తూ దూకుతూ మెడల్ కొట్టుకొచ్చేస్తుంది నీ ఏడపల్లె నేను కింద పడి నడుం విరగొట్టుకున్నాను నిజంగా నా ఏడుపు వల్లే అయితే ఈ పాటికి మీరు ఎప్పుడో పోయి ఉండేవారు ఇలా జస్ట్ హ్యాండిక్యాప్డ్ గా అస్సలు మిగిలిండేవారు కాదు మీరు ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండండి మా అక్క సెలెక్షన్స్ కు వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టుకొని వస్తుంది మమ్మీ నువ్వేం బాధపడకు నీకు నడుం విరిగినా నిన్ను పేరా ఒలింపిక్స్ కి నేను పంపిస్తాను పేరా ఒలింపిక్స్ అంటే ఏంట్రా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి పెట్టే ఒలింపిక్స్ అవి ఆ కేటగిరీ అయితే మీరు ఖచ్చితంగా మెడల్ కొట్టుకొస్తారని ఈయన గారి నమ్మకం చూస్తూ ఉండు మా మమ్మీ నిజంగానే మెడల్ కొడుతుంది ఏజ్ బార్ ఒలింపిక్స్ అని ఆవిడని బెడ్డెక్కేలా చేసింది చాలక పాపం పెద్దావిడ్ని పారా ఒలింపిక్స్ పేరు చెప్పి ఏకంగా ఆవిడ్ని డెత్ బెడ్డెక్కించేయాలని చూస్తున్నావా ఏరా నన్ను చంపడానికి స్కెచ్ చేసేస్తున్నావా నిన్ను మా యానివర్సరీకి వరల్డ్ టూర్ ప్లాన్ చేసాం కానీ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ చేసాం సెలబ్రేషన్స్ ఎలా ఉండాలంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి పెళ్లి రోజు ఇప్పటి వరకు ఎవరు చేసుకోలేదు అనేలా ఉండాలి ఈ సుదితో మీ వేలు మీద ఇలా గుచ్చి ఇలా వచ్చిన లక్ష్యంతో ఈ ఈకతో పేపర్ మీద రాసేటవే